శ్రీ శివదుర్గా జ్యోతిష్యాలయం ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ, మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ ని సంప్రదించండి. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ సమీపించాను. ఎన్నికల కోడ్ అనౌన్స్ చేసిన నేపథ్యంలో తిరుపతిలో ఎన్నికల ప్రచార కార్యక్రమం ఊపందుకున్నది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారం ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీనివాసులు ఇవాళ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. అలాగే ఈ ప్రచారానికి ప్రజలు తండోపతండాలుగా స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో ఇవాళ ఎన్నికల హడావుడి పూర్తి స్థాయిలో నెలకొన్న నేపథ్యంలో అటు వైసీపీ ఇటు టీడీపీ రెండు పార్టీలు కలిసి ఎన్నికల కోరును ఎన్నికల కోరును చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే సార్ ఇవాళ దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం స్టార్ట్ అయింది. మీరు ఏ విధంగా భావిస్తున్నారు? ఈరోజు తిరుపతి పట్టణంలో సింగాలకొట్ట గ్రామ పరిధిలో మన జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ గారి నాయకత్వంలో లోకల్ సింగాలకొంట చందు వారి మిత్రబృందం మరియు మహిళా సోదరుల సమక్షంలో ఈరోజు ప్రచారం చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా కూడా ప్రజలు జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీని ఆదరించాలని, ఒక మంచి ముగ్గురు నాయకుల కలయిక రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ఒక ఆలోచన ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఎన్ని కుయుక్తులు, ఎన్ని కోవర్టులు పెట్టుకున్నా, ఏమి చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. ఆఖరికి వాళ్ళకి ఎంపీలకు నిలిచే క్యాండిడేట్లు కూడా లేరు. ఎంపీగా నిలిచే క్యాండిడేట్లు కూడా ఈరోజు కనిపించడం లేదు. ఈరోజే ఎన్నికల కోడ్ వచ్చింది. ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి ఒక్కరూ కోడి పిల్లలు ఎలా ఎగిరి గోడ దొక్కుతాయో ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ వైపు చూస్తున్నారు. రాబోయేది మూడు పార్టీల కలయికతో రాష్ట్రం ఏర్పాటు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు అనేసి కూడా ప్రజలు నిర్ణయాలు తీసుకున్నారు. దానికి మన పవన్ కళ్యాణ్ గారు తోడుగా ఒక అనుభవజ్ఞుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమనే ఒక కారణాలతో మన భారతదేశం నుంచి కూడా అగ్రనేత మోదీ గారిని కూడా తీసుకొచ్చి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఒక పట్టుదలతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ యొక్క నాయకత్వం వహించి ఆంధ్రులకు అన్ని విధాల మంచి జరగాలని కోరికతో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తుండడం కూడా తెలియజేస్తూ ఈరోజు ప్రచారం సాగిస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తారు, దీన్ని ఎలా భావించాలండి? వైసీపీతో మీరు కలిసారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియా. నేను ఒకటే చెప్తున్నా, సోషల్ మీడియాలలో కొన్ని టీవీలలో నేను గంగమ్మ గుడికి పూజకు వస్తాననేసి నా కోసం 2 గంటల సేపు అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభినయ్ రెడ్డి ఉన్నాడని వాళ్లే చెప్పుకున్నారు సోషల్ మీడియాలో, నేను చెప్పుకునేది కాదు. అంటే జనసేన అభ్యర్థి ఆరని శ్రీనివాసులు ఎంత బలమైన వ్యక్తో అప్పుడే అర్థమైపోయింది వైసీపీ అభ్యర్థికి. వాళ్ళు ఏదో దీన్ని ఒక లబ్ధి చేకూరాలా, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, ఏదో నన్ను కోవర్ట్గా నన్ను ఒక ఇదిగా పెట్టారు, వాళ్ళు గెలిచిపోదాం అనుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చాయి. పవన్ కళ్యాణ్ ఆదేశించారు, యుద్ధంలో దిగితే పోరాడాలన్నారు, యుద్ధం ప్రకటించాడు. యుద్ధంలో నేను సైనికుడిగా ఈరోజు మేము మా జిల్లా అధ్యక్షుడు యుద్ధానికి వెళ్ళాం. మేము గుడికి వస్తే మా కోసం 2 గంటల సేపు కాసుకొని మేము ఎప్పుడు వస్తారని కాసుకొని మేము వచ్చే టైంలో ప్రశ్నలు పెట్టుకునేసి అది వదిలేసి బాగున్నావన్న అనేసి వచ్చి కలిస్తే ఇంకా ఒక సంస్కృతికి బాగున్నావన్న అంటే బాగున్నాను అనేసి చెప్పి మేము వెళ్ళిపోయామే తప్ప, నేను ఒకటే చెప్తున్నా, నాకు వైసీపీ సిద్ధాంతాలు 5 సంవత్సరాలుగా నచ్చక నేను బయటకు వచ్చా. ఒక్క మాట కూడా నేను మాట ఇస్తే మడమ తిప్పును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇచ్చిన మాట 5 ఏళ్లలో ఒక్క మాట నెరవేర్చావా అనేసి నేను నీ ఎమ్మెల్యేగా నేను నిన్ను అడుగుతున్నా. 5 ఏళ్లలో మా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చేస్తారనేసి, చంద్రబాబు నాయుడు అనుభవం తోడవుతుందనేసి నేను నమ్మి సిద్ధాంతాలు నమ్మి వచ్చాను. ఎక్కడ న్యాయం జరిగితే అక్కడ నేను ఉంటాను, అన్యాయాన్ని ఎదురిస్తాను, దానికి నిదర్శనం ఇదే అనేసి కూడా సమాధానం చెప్తున్నాను. అభివృద్ధిని చూసి ఓటు వేయండి అని చెప్పి వైసీపీ పేర్కొండి, దీన్ని ఎలా భావించాలండి? వైసీపీ అభివృద్ధి కాదు, వైసీపీ దోపిడీ అంటాను నేను.
ఈ రోజు ఆ 18 రోడ్ల డెవలప్మెంట్ లో ఎంత దోపిడీ చేశారు, ఎకరా 60 కోట్ల రూపాయలు తీసుకొని ఎకరా 60 కోట్ల రూపాయలు ఓ ఆ యొక్క ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళకి 5 కోట్లు ఇచ్చారో కూడా తెలియదు. 55 కోట్లు ఇంటూ 2500 కోట్ల పెద్ద స్కామ్ జరిగింది. ఆ స్కామ్ ను 100కి 100% బయటికి తీస్తాం రాబో రోజుల్లో. అభివృద్ధి పేరుతో దోపిడీ, ఇది పేరేమో అభివృద్ధి దోపిడీ. కొండ మీద వెంకటేశ్వర స్వామి దగ్గర దోపిడీ, నీళ్లు 60 రూపాయలు ఒక్కొక్క బాటిల్, అన్నమేమో ఫ్రీ భోజనం అంటారు, మంచినీళ్ళ దగ్గర అంటే 60 రూపాయల వాటర్ బాటిల్ దోపిడీ. వెంకటేశ్వర స్వామిని మామూలుగా ప్రజలను దోస్తారు వీళ్ళు. వైసీపీ ప్రభుత్వం వెంకటేశ్వర స్వామిని కూడా దోపిడీ చేస్తూ ఉంది. ఇది తిరుపతి ప్రజలకు, తిరుమల ప్రజలందరికీ తెలుసు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన అభ్యర్థి శ్రీనివాసులు గారిని అత్యధిక మెజారిటీతో తిరుపతిలో ప్రజలు గెలిపించబోతున్నారు. తిరుపతి ప్రశాంతత కోరుకుంటున్నారు ప్రజలు. ఖచ్చితంగా చెప్తున్నాం మేము, తిరుపతిలో జనసేన జెండా ఎగరవేస్తాం, గాజు గ్లాస్ గుర్తును గెలిపిస్తాం, పవన్ కళ్యాణ్ గారికి ఈ సీటును గిఫ్ట్గా ఇస్తామని తెలియజేస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. తిరుపతిలో జనసేన అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపించి పవన్ కళ్యాణ్కు కానుకగా సమర్పిస్తామని చెప్పేసి శ్రీనివాసులు అభ్యర్థి పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.